ఈనాటి విశిష్ట గురువారం సభను ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన మందికి కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా లేచి నిలబడండి. ప్రాకనోపనిజలే
గర్భాధి గర్భములయందు నీవియున్నావు నాయందు నీవు లేవే సాంధ్య రాగంబులందు నుషస్సులందు కిసలయంబుల నిర్రని ప్రసవములను సానుబుల బారెడు నదీ సలిలమందు తరచునా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీండు లేను నీదు పాదసేవకునై నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చుని సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం కానీ లేదా స్విచ్ ఆఫ్ చేయడం కానీ చేయవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మోద్యన్ బాషా సద్గురువర్యులకు, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ మృణాలేశా స్వామివారికి కూడా నా యొక్క సాష్టాంగ నమస్కారములు. విశిష్ట గురువారం సభను ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీక్షిస్తున్నటువంటి 50 మంది సభ్యులకు కూడా నా యొక్క నమస్కారం. పరబ్రహ్మ శ్రీ మోద్యన్ బాషా సద్గురువర్యులు మహోన్నతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని ప్రబోధించేవారు. నేను బీకాం చదువుతుండగా రమణ నేను కూడా వచ్చేవాళ్ళం. అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు ఆరాధన చేసేవారు పాతాశ్రమంలో 4 గంటలకు కరెక్ట్గా ఆరాధన చేసేవారు. ఆ తర్వాత ఈవినింగ్ 6:30కి పరబ్రహ్మ శ్రీ మోద్యన్ బాషా సద్గురువర్యులు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సో అంచేత వారితో మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని వినేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అదేవిధంగా మీలో కూడా చాలామంది విన్నారు. సో అటువంటి అవతార స్వరూపి పరబ్రహ్మ శ్రీ మోద్యన్ బాషా సద్గురువర్యులు అవతరించినటువంటి పుణ్యకాలం, అవతారం చాలించినటువంటి పుణ్యకాలం కూడా ఈ జూలై నెల. అంచేతనే ఈ జూలై నెల అంతా కూడా విశిష్ట గురువారాలుగా మనం నిర్వహించుకుంటున్నాం. అందులో మొట్టమొదటి విశిష్ట గురువారాన్ని విశాఖపట్నం నుండి విచ్చేసినటువంటి శ్రీ పివి రామారెడ్డి గారు కీర్తనతో మనం ప్రారంభించుకుందాం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు.
మహర్షి అష్టమ పేటాచార్యుల వారు బ్రహ్మ ఋషి మొయిదీన్ బాషా వారు అవతరించినటువంటి ఈ మాసంలో మరి ఒక కీర్తన పాడే అవకాశం నాకు కల్పించడం జరిగింది. ఈ కీర్తన షష్ఠమ పీఠాచార్యుల వారు మహాకవీశ్వరులు బ్రహ్మ ఋషి ఉమరాలీషా మహాస్వామి రచించినటువంటి తత్వ సందేశం నుండి వెర్రులై తిరిగి గదరు జనులారా ఆ మహాకవీశ్వరులు ఇచ్చినటువంటి సందేశం. ఈ కీర్తన 13 శరణాలు. ప్రతి శరణంలో కూడా మొదటి పాదం ఉదాహరణ, రెండవ పాదంలో తత్వ విషయాన్ని చాలా సింపుల్గా నాలాంటి పామరుడు కూడా అర్థమయ్యేటువంటి విధానంలో రాసినటువంటి ఆ మహనీయునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈనాటి సభని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించినటువంటి జ్ఞాన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా మర్రికిరువది ఐదు కొమ్మలు తొర్రలారయ తొమ్మిదున్నవి సర్రు సర్రున తిరుగు పక్షి తుర్రుమని పోతేను మిథ్య వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా ఏడు కొండలు చుట్టి కుండలి పాడుచున్నది ప్రణవనాదము ఏడు కొండలు చుట్టి కుండలి పాడుచున్నది ప్రణవనాదము తోడనే మనసనెడు చేటిక ఆడుచున్నది జీవనాటిక వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా పంచకోశములనుసరించి పంచవాయువులను నటించి పంచ విషయములను కలంచి సంచరించెడి హంస నెరుగక వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా సుందరం బగు సరసు లోపల మందిరం ఒకటున్నదదిగో సుందరం బగు సరసు లోపల మందిరం ఒకటున్నదదిగో అందులోపల వెలుగు దీపము ముందు నిలిచిన చక్రి నరయక వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా ఒక చూపు నగాంచితేను ఒక మాటను తెలిసితేను ఒక చూపు నగాంచితేను ఒక మాటను తెలిసితేను ఒక్క జ్యోతిని నిలిచితేను నిక్కముగతను తెలియగలరు వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా
బంతి చెట్టు పసరుదైన బంతి పువ్వు పసిమిదౌను కాముచ్చమైతే తేటి ఎంగిలి తేనెయైతే నీటి చుక్క ముచ్చమైతే తేటి ఎంగిలి తేనెయైతే సూటి తప్పని గురుని మంత్రము కోటి సూర్యుల కాంతి కాదా వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా ఆకశంబున నల్ల మబ్బు తోక చుక్కను తళుకు బెళుకు ఆకశంబున నల్ల మబ్బు తోక చుక్కను తళుకు బెళుకు వేకు వందున ఎర్ర కాంతి మీకు సంసారంబులంతే వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా చంద్రుడెవరు చుక్కలెవరు ఇంద్రుడెవరు ఈశుడెవరు చంద్రుడెవరు చుక్కలెవరు ఇంద్రుడెవరు ఈశుడెవరు ఇంద్రియంబులు కట్టి చూచితే ఇన్ని తానై ఉండలేదా వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా ఒకటిలోనొక సంఖ్యయున్నది ఒకటి లేక సంఖ్య లేదు ఒకటిలోనొక సంఖ్యయున్నది ఒకటి లేక సంఖ్య లేదు ఒకటి పుట్టిన చోటు మనకు ఊహ కూడా చొరకయున్నది వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా ఆది ఎందున నీవెయుంటివనాది ఎందున నీవె గలవు ఆది ఎందున నీవెయుంటివనాది ఎందున నీవె గలవు వేద భావము తెలిసితే నిఖేద బ్రహ్మము తానే గాదా వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా దీని భావము తెలియవలసిన పూని ఉమ్రాలీషకవివులే దీని భావము తెలియవలసిన పుని ఉమ్రాలీషకవివులే జ్ఞాని శ్రీయా ఖైలలి గురుస్వామి పాదము పట్టవలయును వెర్రులై తిరిగెదరు జనులారా నిజమెంత తెలియక వెర్రులై తిరిగెదరు జనులారా చక్కటి కీర్తన ఆలపించినటువంటి రామారెడ్డి గారికి సభతరణ కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీమతి కోమలి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు విశిష్ట గురువారాల సందర్భంగా పరబ్రహ్మ మోదీన్ భాషా సద్గురువలను
స్మరించుకొని ఆయన గురించి నాలుగు మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను నా అనుభవం గురించి కూడా చెప్పాలంటే నేను మహంత్రం తీసుకున్నది మొయిదీన్ బాషా సద్గురులు వాళ్ళ దగ్గరే. ఆయన అప్పట్లో ఇంత హడావుడి ఉండేది కాదు. ఆయన చక్కగా వాళ్ళ కుర్చీలో కూర్చుని పక్కన కూర్చోబెట్టుకొని నా వివాహమైన కొత్త 15 రోజులకే సుర్బాబు గారు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేశారు. అసలు పీఠం అంటే ఏటో, ఆధ్యాత్మిక తత్వం అంటే ఏటో, గురువుగారు అంటే ఏంటో ఏమీ తెలియదు, బ్లైండ్. ఆ బ్లైండ్గానే నేను మహామంత్రం తీసుకున్నాను. అయితే మన మొయిదీన్ బాషా సద్గురుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తనివి తీరదండి. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక సృష్టికర్త. ఆయన చెప్పారు ఆయన ఉపన్యాసంలో, నేను పీఠాధిపతిని కాదు సృష్టికర్తని, నాలోనే ఈ పంచభూతాలు ఉన్నాయి, నాలోనే ఈ సమస్త భూప్రపంచం కూడా నాలోనే ఉంది, నా మహామంత్రంలోనే ఇవన్నీ మిడిపోయిందని చెప్పడం జరిగిందండి. మొయిదీన్ బాషా గారి సద్గురువర్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉండేదంటే పితృవాత్సల్యమైంది, విపరీతమైన అవాజ్యమైనటువంటి ప్రేమ సభ్యులంటే ఆయనకి. పాపం వెంటనే కరిగిపోయేవారు ఆయన. సభ్యులు కష్టంలో ఉన్నారంటే ఆయన తట్టుకునేవాళ్ళు కాదు, వెంటనే ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటే కష్టం పోయినట్టే అనిపించేది. వెంటనే ఆయన దగ్గర మనం నమస్కారం చేసుకుంటే మనసు తృప్తి పడేది, ఆత్మ తృప్తి పడేది. అక్కడితో ఆగిపోయేదా, లోపలికి వెళ్ళండి అమ్మా అనేవారు. ఈయన బోళాశంకరుడు, ఆవిడ కాశీ అన్నపూర్ణ. ఇంకా అక్కడికి వెళ్ళారంటే ఇంకా మనకి తినలేనంత భోజనం పెట్టేసేవారు ఆవిడ. ఆ లోపలికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు, వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళాక ఆవిడ ఎంత ప్రేమ అంటే గబగబ కంచెల్లో అన్ని రకాలు పెట్టించేసి పిల్లలకు పెట్టండమ్మా, మీరు తినండమ్మా అనేవారు. నిజంగా వాళ్ళిద్దరూ ఆది దంపతులే, ఎటువంటి సందేహం లేదు వాళ్ళిద్దరికీను. ఆయన బాలశంకరులు, ఆయన కాశీ అన్నపూర్ణ ఆవిడ. ఇంకా ఆవిడ ఆప్యాయతలో కానీ, అమ్మగారి యొక్క ఆప్యాయత కానీ, ఆవిడ మనని చూసే ఇది కానీ మళ్ళీ నభువుతో నభవిష్యత్, అది మళ్ళీ మనం అది ఊహలోనే గొప్ప, మళ్ళీ మనం చూస్తామో లేదో కూడా మనకు తెలియదు. అయ్యగారిది ఎలా ఉండేదంటే అండి, ఆయన అయ్యగారు ఉపన్యాస ముందు అయ్యగారి గురించి కొంత చెప్పిన తర్వాత కొన్ని ఆయన తత్వం చెప్తాను. అయ్యగారు ఉపన్యాసం ఎలా ఉండేదంటే అండి, ఒక సింహ గర్జనది. ఎలా ఉండేదంటే ఒక యుద్ధభూమిలో ఒక యోధుడు ఉన్నాడు అనుకోండి, వీరవిహారం చేస్తాడు, కత్తి ఎటు తిప్పుతాడో తెలియదు, ఎంతమందిని చంపుతాడో తెలియదు, ఎవరు ఊహించలేరు. శత్రువు కంటికి అందకుండా వీరవిహారం, అలా ఉండేది ఆయన ఆధ్యాత్మిక యుద్ధం. ఆయన నిత్యం ఆధ్యాత్మిక యుద్ధం చేసేవారు. ఆయన ఎట్నుంచి మొదలు పెడతారో, ఎటు వెళ్తారో అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు అర్థమయ్యేది విచిత్రం ఏంటంటే 34 రమారమి 40 సంవత్సరాలకి ఇప్పుడు నాకు అదే పరిస్థితి. మీకు మిగిలిన మన తత్వంలోని పుస్తకాలు చదువుకుంటే సూఫీ కానీ శాతత్వం కానీ మిగిలిన కొంత కష్టపడితే కొద్దిగానైనా మనకు అర్థమవుతాయి. ఈయన్ని పట్టుకోవడం అసాధ్యం. తత్వప్రబోధం చదవండి, ఆయన్ని మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ మనం బ్లాంక్ అయిపోతాం. అంటే అంత ఈశ్వరవాణి, ఆయన ప్రతి వాక్కు ఈశ్వరవాణి అని ఆయనే ప్రకటించుకున్నారు. విశ్వరూప సందర్శనంలో అర్జునుడికి ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో ఈయన మనందరికీ ఉపన్యాసాల్లో చెప్పేవారు. ఆయన అనేవారు, నేను మీకు ఆధ్యాత్మిక తత్వం నేర్పడానికి వచ్చానయ్యా, మీకు సభ అయ్యేసరికి నా రక్తమాంతాలన్నీ కరిగిపోతున్నాయి, నవనాడులు కృంగిపోతున్నాయి. క్రీస్తు భగవానుడు ఒక్కసారే సెలవు వేయబడ్డాడు కానీ నేను ఇక్కడ పీఠాధిపతులు ప్రతిరోజు సెలవు వేయబడుతున్నారని చెప్పేవారు. అంటే ఆయన అంత కష్టపడి తత్వం చెప్తే మనం ఎంత నేర్చుకుంటామో మనకు తెలుసు కదా. సభ్యుడు ఎలా ఉండాలంటే ఆయన ఎలా చెప్పేవారంటే, ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకోవాలంటండి. మనం సీతారాముల దగ్గర ఆంజనేయ స్వామిని చూసినట్టయితే ఆయన చూపు ఎక్కడుంటుంది, కేవలం రాముల వారి పాదాల మీదే ఉంటుంది తప్ప అన్యదా ఉండదు. ఎప్పుడైతే రాముల వారి పాదాలని తదేకంగా చూస్తూ అతను నమస్కారం చేసుకున్నాడో ఆ తేజస్సు ఆయనలో ప్రవేశించి ఆ నేను అన్నది మాయమైపోయింది. అందుకే ఆయన వక్షస్థలం చీలిపి చూస్తే ఆంజనేయ స్వామి కనపడలేదు, శ్రీరామచంద్రమూర్తి కనిపించాడు. మనం కూడా అలా కూర్చోవాలటండి సభలో. ఆంజనేయ స్వామి శ్రీరాముల వారి దగ్గర ఎలా కూర్చున్నాడో అందరికీ అనుభవంలో ఉండే ఉంటుంది. తత్వ నేను దేనికన్నా భయపడను కానీ, శాతత్వాన్ని కూడా భయపడను కానీ తత్వప్రబోధం మీద మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు పట్టుబడరు, అస్సలు ఆయన పట్టుకోలేం, అంత వీరవిహారమైంది. అటువంటి మొయిదీన్ బాషా సద్గురువుల దగ్గర మహామంత్రం తీసుకొని నేను ఆయన కాలంలో కొంతకాలం ఆయనతోటి నాకు ఒక 5 సంవత్సరాలు అసోసియేషన్ ఉన్నాడు, 4 సంవత్సరాలు అసోసియేషన్ ఉందండి. ఉన్నందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతమైనే చెప్పాలి.
అయితే దౌర్భాగ్యం ఏంటంటే నాకు అప్పుడు ధర్మం గురించి పీఠం గురించి అంత అవగాహన లేదు. సుర్బాబు గారు రమ్మంటే ఆయన వెనకాల వచ్చి దండం పెట్టేసి, కానీ దండం పెట్టుకోవాలి, గురువుగారు చాలా గొప్ప వ్యక్తి అని అనిపించేయండి. తప్పు చేస్తే చాలా దారుణమైన కోపం చూపించేవారు. అనుభవంలో చూశాను నేను కొన్ని సంఘటనలు. మళ్ళీ వెంటనే కరిగి నీరైపోయేవారు ఆయన. అంటే ఎక్కువ కోపం ఉండేది కదా సభ్యుల మీద, అంటే అంత విపరీతమైనటువంటి ప్రేమ. ఇంకా ఆయన ఏం చెప్పేవారంటేనట, ప్రకృతి ఆధారంగానే ఆయన ఉపన్యాసాలు ఎక్కువగా ఉండేవండి. ఈ పంచభూతాలు కానీ గురించి కానీ పక్షుల గురించి ఒకసారి చెప్తారాయన. పక్షులు తల్లి తండ్రి చిన్న పక్షుల్ని గూళ్ళో వదిలేసేటండి, ఆహారం తీసుకోవడానికి సముద్రాలు దాటి వెళ్తాయటండి తల్లి తండ్రి పక్షులు. వాళ్ళు వచ్చే వరకు ఈ చిన్న పిచ్చుకలు ఏం చేస్తాయట, ధ్యానం చేస్తాయట, భజన చేస్తాయటండి. చుచ్చు 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 అనుకుంటూ, అది వాళ్ళ భాష అన్నమాట. మా అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు స్వామి, మా అమ్మని నాన్నని కాపాడండి, వాళ్ళు మాకు ఆహారం తేడానికి వెళ్ళారు అని ధ్యానం చేసుకుంటాయటండి. తిరిగి వాళ్ళు వచ్చి ఆహారం పెట్టిన తర్వాత ఎంతో సంతోషించి మళ్ళా ఈశ్వరుడికి దండం పెట్టుకొని తెల్లవార్లు భజన చేస్తాయటండి. అది చూసి మనం ఆ పక్షుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారు స్వామి మనకి. ఎలా చెప్తున్నారు, ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి, శబరిని ఆదర్శంగా తీసుకోవాలి. శబరి ఎంగిలి పళ్ళు ఆయన ఎందుకు తిన్నాడు రాముల వారు, ఆవిడ మనసులో ఎటువంటి కల్మషం లేని భక్తిభావం ఉంది. ఆ కల్మషం లేనప్పుడు ఏముంది, చక్కగా ఆయన స్వీకరించాడు. మనం కూడా అదే అటువంటి కల్మషం లేకుండా ఉండాలి. మనం ఏం అడగాలటండి గురువుగారిని, బాబు నాకు మంచి బుద్ధి అయ్యా, సద్బుద్ధిని ప్రసాదించు అని అడగాలటండి. అంతేగానికి నాకు ధనధాన్యాలు ఇవ్వండి లేకపోతే సిరి సంపదలు ఇవ్వండి అని అడగకూడదు. సద్బుద్ధిని ఇమ్మంటే ఆ బుద్ధితోటి వీటంతట అవే వెనక్కి వస్తాయి. ముఖ్యంగా ఆయన ఏమంటారంటే, ఆధ్యాత్మిక తత్వం ధనంతో కొనుక్కునేది కాదు, నిజంగా ఈ పీఠాధిపతులు ధనం సంపాదించాలి అని అనుకుంటే ఈ భవనాలు ఇవన్నీ కూడా బంగారంతో నిండిపోతాయి. కావాల్సింది అది కాదు, జ్ఞానం కావాలి. పీఠాధిపతులు చెప్పేటువంటి జ్ఞానం సభ్యులు గ్రహించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఇంకా ఒకనొక సందర్భంలో స్వామి చెప్తారు, మనం సాధారణంగా స్వామికి ముడుపు కట్టుకుంటాం ఏదో కారణంగా స్వామికి ఎంతో కొంత సొమ్ము ఇవ్వాలని. ఇచ్చినప్పుడు మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సడన్గా మనకు పరీక్ష, అప్పుడే ఏదో ఒక అవసరం జరిగి ఆ డబ్బులు ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఏమనుకున్నా, డబ్బులు అయిపోయినాయి కదా మరి ఏం చేస్తాం, స్వామి అంతే ఇచ్చారు మన డబ్బులు ఉన్నప్పుడు ఇద్దాంలే, అది కాదు. తపన చెందాలటండి, అయ్యో నేను స్వామికి ఇద్దామని అనుకున్నాను, నా దగ్గర అనుకోని అవాంతర కారణం వల్ల ఈ సొమ్ము నేను ఖర్చు పెట్టుకోవడం జరిగింది, ఎలా స్వామి ఎలా స్వామి ఎలా స్వామి అని తపన పడితేటండి సాక్షాత్ స్వామి వచ్చి ఆ డబ్బు ఇస్తారటండి. అంటే ఇది నాకు చాలా టచ్చింగ్ అనిపించింది. ఎందుకంటే మనం స్వామి విషయంలో ఏదో రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి మన దగ్గర ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటాం. కాలా కాదు, మనం సంకల్పం చేసుకుంటే డబ్బులు ఆయనే ఇస్తారట. నమ్మండి, నేను వస్తాను, నేను ఇస్తాను మీకు అని చెప్తున్నారు ఆయన. నేను వస్తాను, నేను మీకు ఇస్తాను అని చెప్తున్నారు ఆయన. ఇంకా మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అంటారు. రాలడం ఏమిటి, ఆకాశం బద్దలవుతుంది, భూమి వక్కలైపోతుంది, సముద్రాలు పొంగుతాయి, నక్షత్రాలు నేల రాలుతాయి, సృష్టి అంతా అస్తవ్యస్తమైపోతుంది. అంత నాలోనే ఉంది, అంతా నేనే నాలోనే ఉందని ఆయన చాలా ఓపెన్గా డిక్లేర్ చేశారండి ఆయన తత్వాన్ని. నేనే అంతా నేనే, నేనే అన్నిటికీ కారణం, నేనే నేనే సృష్టికర్తని. పంచభూతాలు నాలోనే ఉన్నాయి, ఈ సూర్యచంద్రాదులు నాలోనే ఉన్నారు, భూమి నాలోనే ఉంది, అన్నీ సమస్తం కాలము నాలోనే ఉంది, ఈశ్వరుడు నాలోనే ఉన్నాడు అని ఆయన చాలా ఓపెన్గా చెప్పారండి ఆయన. ఇంకా స్వామి ఇంకా ఏం చెప్తారంటే, మనకి మన మహామంత్రం అనేటటువంటిది నిబద్ధతోటి మనం పాటించాలనేసి జపించాలనేసి మనం చెప్తారు. మనం కోరికలతోటి స్వామి దగ్గరికి వెళ్ళకూడదు అని స్వామి చెప్పడం జరుగుతుంది. నిజానికి ఇప్పటికైనా చూడండి, మొయిదీన్ బాషా గారి ఉపన్యాసం మనం వింటుంటే అది ఒక వెళ్ళిపోతుంటుంది, దాటి 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 విపరి వాగ్దాటి, అది ఫ్లో, స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో అంటారు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. తత్వప్రబోధం పుస్తకం చదివిన వాళ్ళకి అందరికీ ఇది అనుభవం అవుతుంది. ఆయన దొరకనే దొరకరు మనకి, ఎలా ప్రయత్నం చేసినా ఆయన ఏం చెప్తున్నారో, ఎట్టి చెప్తారో, ఎటు వస్తారో, ఎటు వెళ్తారో, ఆయన మన పట్టుబడడం అనేదే మనకి ఉండదండి. అటువంటి మహాస్వామి పరబ్రహ్మ మోదీన్ భాషా సద్గురువుల దగ్గర మహామంత్రం తీసుకుని ఆయనతో కొంతకాలం గడిపేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా బహుశా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది తప్ప లేకపోతే మనకి అటువంటి అవకాశం మన అదృష్టం అనేటువంటి మనకి రాదండి. ఇంకా చెప్తారు, విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులంటే వాళ్ళంతా ఋషులయ్యా,
పురుషోత్తములు వాళ్ళు, వాళ్ళంతా జ్ఞానులే అని చెప్తారు. వీళ్ళకి మరణం లేదు. నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి తత్వం, నేర్చుకోండి తత్వం, నేర్చుకోండి అని చెప్పేవారంతా. మీరు ఆయన ఉపన్యాసం విన్నట్టయితే మీకు అర్థమవుతుంది గొప్ప ఆ వాత్సల్యం. ఆజానుభావుడైన ఆయన విగ్రహం కానీ ఇప్పటికీ కళ్ళతో చూస్తే మనకి అలా నిలువెత్తి ఇలా చూసేటటువంటిది. ఆ అమ్మగారు, ఆయన వారు ఆది దంపతులండి వాళ్ళు. వాళ్ళతో జీవితం గడిపిన వాళ్ళది నిజంగా పూర్వజన్మ సుకృతం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన నమస్కారం చేసుకుంటే మనసు తృప్తి పడేది, ఆత్మతృప్తి పడేది. అమ్మగారి దగ్గరికి వెళ్తే కడుపు నిండిపోయేది. ఆ రోజులు మళ్ళీ రావండి. అది స్వర్ణయుగం. అది వాళ్ళిద్దరికే చెల్లింది. అది అది నిజంగా అది అనుభవించిన వాళ్ళు మీరు అందరికీ తెలుసు అనుకుంటాను నేను. అంత చాలామంది నేను కూడా అనుభవించాను. అది కూడాను పిల్లలతో వెళ్తే చాలు, అమ్మగారి దగ్గరికి వెళ్ళండి అని. నాకు భయం వేసేది, ఎక్కువ పెట్టేసేవారు ఆవిడ. అంతా నేను తినలేకపోయేదాన్ని. పడేయకూడదు అనేవారు ఈయన. అమ్మగారు పెట్టిన భోజనం పడేయకూడదు. బాబోయ్ ఇంత అంత అన్నం పెట్టేస్తున్నారు ఏమిటి, ఇన్ని రకాలు పెట్టేస్తున్నారు ఏమిటంటే తినండి పిల్లలకి పెట్టండి, తినండి పిల్లలకి పెట్టండి అనేవారని. పైగా ఆవిడ ఏమనేవారంటే అమ్మగారి గురించి చెప్పు, అయ్యగారి గురించి మాట్లాడాలంటే అమ్మగారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. పెద్దమ్మగారి గురించి అమలాపురం వెళ్ళారంటే అని అడిగారు. ఆవిడకి ఎంత అభిమానం అంటే మాది అమలాపురం, ఆవిడది అమలాపురం అని. అంటే అంత అమాయకంగా అనమాట. నేను ఈ మధ్యన వెళ్ళలేదండి అమలాపురం, మీరు వెళ్ళారా అండి, మా అన్నయ్యలు షాప్ చూసారండి, వాళ్ళందరూ ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారు మేడం అనేదాన్ని. అంత గొప్ప ఇంకా ప్రేమ ఆప్యాయత మనకి తల్లిదండ్రులు కూడా ఇవ్వరండి. తల్లిదండ్రులు ప్రేమలో స్వార్థం ఉంటుంది. కానీ మొయిదీన్ బాషా గారి ప్రేమలో, ఆ జహరాబేగం అమ్మగారి ప్రేమలో ఉన్నది కేవలం ప్రేమే. ఎటువంటి కల్మషం స్వార్థం వాళ్ళకి లేదు. మనం ఎంత కల్మషంతో ఉన్నా, ఎంత మనం ఎన్ని చెత్త పనులు చేసిన వాళ్ళమైనా కానీ వాళ్ళ ప్రేమను సమానంగానే పెంచారు అందరికీను. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు ఏ లేదు, ఆయన దృష్టిలో అందరూ మంచివాళ్ళే. ఆయన దృష్టిలో ఆయన సభాసభ్యుడు అంటే ఇంకా ఆయన బిడ్డ, జ్ఞాన సభాసభ్యుడు అంటే అంత ఋషితో సమానం అన్నమాట ఆయనకి. ఈ విధంగా మొయిదీన్ బాషా సద్గురు వారు తత్వ ప్రబంధంలో వంటి విషయాలు మనము ఎన్నైనా చెప్పుకోవచ్చండి. ఇంకా చెప్తారు ఆయన ఎలా ఉంటేనట, ఆయనది భవభూతి అని ఒక విషయం చెప్తారు ఆయన. భవభూతి అనే అతనికి ఒక కొడుకు ఉండేవాడట. ఎన్నో శాస్త్రాలు చదివాడట, ఎంతో జ్ఞానాన్ని గ్రహించాట. కానీ తండ్రి ఎప్పుడు తిడతానే ఉండేవాడట, మెచ్చుకునేవాడు కాదట. ఎందుకంటే భవభూతి ఏమన్నా అంటే నేను మెచ్చుకుంటే కనుక వాడికి జ్ఞానం రాదు, గర్వం పెరిగిపోతుంది అందుకని. అలాగా ఈ గురువుగారు కూడా ముందు కోపడేవారు. ఆ కోపం శాశ్వతం కాదు, వెంటనే దగ్గరికి చేరు. నేను చూశాను చాలాసార్లు. సూర్యబాబు గారిని కూడా ఒకసారి చాలా కోపడిపోయారు ఆయన. అయ్యో ఇదేంటి ఇంత కోపడిపోయిన, మళ్ళీ అంటే సూర్యబాబు ఇలా రామ్మా కూర్చో అన్నారు. అంటే వెంటనే ఆయన మార్చేసుకుంటారు. అంటే ఈ కోపం శాశ్వతం కాదు, ప్రేమే శాశ్వతమైంది. ఆయన కోపడ్డారంటే వీళ్ళు ఏదో తప్పు చేశారని అర్థం. వీళ్ళు ఏదో తప్పు మార్గంలో వెళ్తున్నారు, లేకపోతే జ్ఞానం గ్రహించట్లేదు అని ఆయన అనిపించినట్టయితే జస్ట్ కేకలేసేవాళ్ళు. వెంటనే ప్రేమగా ఆప్యాయతగా దగ్గర తీసుకునేవారు. మేము చాలాసార్లు చెప్పాము, ఈ రోజున సూర్యబాబు గారి కుటుంబం చాతి సామాన్యమైన స్థితి నుంచి ఈ రోజున అందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అంటే అది కేవలం మొయిదీన్ బాషా గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మాత్రమే. తరతరాలకే ఆశీర్వాదం ఇచ్చారాయన. ఆ గొప్ప ఆశీర్వాదం అండి ఆయనది. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత మళ్ళీ మనం చూడలేము. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం చాలా అదృష్టవంతులం. అవతార పురుషుల కాలంలో మనం బతుకున్నాం. ఇప్పుడు రాముడు వాళ్ళ కాలంలో బతుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఆయన చూసిన వాళ్ళు. అదేవిధంగా కృష్ణ భగవాన్ అవతార కాలంలో బతికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే కళ్ళారా కృష్ణుడిని చూశారు. అలాగ ఈ కాలంలో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు, సృష్టికర్తలు, అవతార పురుషులు, వాళ్ళు ప్రతి మాట ఈశ్వర వాక్కే. వాళ్ళు ఏది మాట్లాడినా అది ఈశ్వర వాడే. కాబట్టే మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం అంటే మన తత్వం అర్థం కావట్లేదు, మిగిలిన పుస్తకాలు బాగా అర్థమైపోతున్నాయి, అవి చదివేసుకుంటాం. ఎందుకు అర్థమవుతాయి, అందులో లేదు, ఇందులో ఈశ్వర వాణి ఉంది, అందుకే ఇది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. పైగా ఏదో ఒక పీఠాధిపతితో కాకుండా నేను ఇద్దరు పీఠాధిపతులని చూశాను. మా ఆయన అయితే ముగ్గురు పీఠాధిపతులను చూశారు, కొంతమంది నలుగురు పీఠాధిపతులను చూశారు. నిజంగా వీళ్ళంతా చాలా అదృష్టవంతులు. అది మనకు తెలియదు. ఇప్పుడు ఈ కాలంలో మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు గ్రహించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. అలాగా మొయిదీన్ బాషా గారి గురించి ఎంత చెప్పుకున్న ఆయన ప్రేమ, వాత్సల్యం, ఆయన ఉపన్యాసం ఇంకంతే దాటి వాగ్దాటి 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 అది ఆగేది కాదు. పడుకున్నవాడిని తక్కువ లేచిపోయేవారు, నిద్రస్థలు వచ్చేది కాదు, పడుకున్నవాడైనా లేచి కూర్చుని వినేవాడు అనమాట. అది
ఆయన దగ్గరకు వస్తూనే ఆయన కల్మషంతో పోగొట్టేసేవారట. ఆయన వచ్చాడు, వీడు కల్మషంతో వచ్చాడు. ఇంకా ఆయన ఏమంటారు తెలుసా, నా దగ్గర మొక్కుకుంటాడు, పాపం వాడికి నేను వరం ఇస్తాను, వీడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామికి ముడిపు కట్టొస్తాడు, నా దగ్గరకు వచ్చి డబ్బులు అక్కడ ఇచ్చేసాను, ఫోన్లే బాబు వచ్చావు కదా అదే చాలా దండం పెట్టుకునేవారట. ఈయన అంటే వస్తే ఆనందపడిపోయేవారు ఆయన, అది చాలు. అంటే మనలోని భ్రాంతిని కూడా ఆయన వాత్సల్యంగానే తీసుకుని మన క్షమించి వదిలేసేవారు ఆయన. ఈ రోజున విజ్ఞానము కేవలం ఆధ్యాత్మిక తత్వము, దాని కృషి యొక్క ఫలితం. చీకటులు పరిమార్చు సూర్యుని రాక వల చీకటి ఉన్నప్పుడే సూర్యభగవానుడు వస్తున్నాడా అంటే, చీకటి ఉన్నప్పుడే సూర్యభగవానుడు రావటం లేదు. చాలా కాలానుగుణ్యంగా ప్రభాత కాలంలో లేచి తన అరుణోదయ కిరణ ప్రసారాన్ని ప్రసరింపజేసి మధ్యాహ్న కాలం అని వాడు తెచ్చిపెట్టారు. దాని తర్వాత సంధ్యాకాలం అని వాడు దాన్ని సమర్పించారు. ఆ తర్వాత అస్తమించే సమయం వచ్చినప్పుడు తాను ఆ జారులో పోయి తలదాచుకుని చివరికి తుదకు అంచెము అనే విషయం కాలం తన యొక్క గమ్యస్థానం చేత అస్తమించడం చేత చీకటి వస్తారు. ఈ చీకటి ఎవరు తెచ్చిపెట్టారు అంటే, ఎవరినూ తెచ్చిపెట్టలేదు, అది రాలేదు, స్వయంగా రాలేదు. చీకటి అనే విషయం ప్రతి విషయంలోనూ ప్రతి అణువులోనూ చీకటే ఉంటుంది. చీకటి లేని చోటు లేదు, అంతా చీకటే. ఒకవేళ సూర్య భగవాను వచ్చినా కూడా విషాదంగా కష్టాల్లో బాధలో ఉండేటటువంటి వాడికి అంతా చీకటే. స్వామి, ఈ కాలం ఈ గంట ఎలా గడుస్తుంది, ఈ క్షణం ఎలా గడుస్తుంది, ఎలాగా నా బాధ ఏంటి అని ఎంత బాధ పెడుతుందో ఆ జీవి, ఆ క్షణంలో వాడికి ఉన్నటువంటి విషయం ఎక్కడ చూసినా, ఏ మానవుని చూసినా, ఏ సచరాచరాత్మకమైనటువంటి జీవరాశి చూసినా, ఏ సృష్టి చూసినా, ఏ ప్రకృతి చూసినా, ఏ విషయం చూసినా అతనిలో చీకటే కనిపిస్తూ ఉంటుంది. తనకు తోచదు, చేయనివ్వదు, ఈ చీకటి యొక్క రహస్యం. ఈ చీకటిలో పడేటటువంటి బాధ అంటే, మనం అనుకుంటున్నాం రాత్రి అవుతుందో అది చీకటి కావచ్చు అనుకుంటున్నాం, అది చీకటి కాదు. అన్యంగా సన్నిహితంగా ఉండేటటువంటి సద్వస్తువు, తన సాన్నిధ్యంలో ఉన్నటువంటి సద్వస్తువు కాస్త జారిపోయిన తర్వాత అది చీకటే. అంతా అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్న ఈ సజీవాత్మకమైనటువంటి సృష్టి యావత్తు ప్రకృతి జనితమైనటువంటి సౌందర్యం ఉన్నప్పటికీ అక్కడ కనిపించేటటువంటిది అతనికి ఏంటంటే చీకటే కనిపిస్తూ ఉంటుంది. ఆ చీకటి అనే బాధ తొలగించేటటువంటి సత్వత్తు ఏది అంటే, ఈ తత్వవేత్త అంటున్నాడు, మానసిక మార్గణముల్ వెలిగిని ఆ తమిన్ భాను సహస్రమండల భాతి వెలింగుడు. ఒక్క సూర్య భగవానుడు కాదు, వేలాది సూర్య భగవానుల యొక్క కాంతి నేను ప్రసరింపజేసి దానిలో ఉండే రహస్యాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని మార్చి నిన్ను ఆనందాన్ని సమర్పించి నీకు ఉండేటటువంటి సుఖాన్ని, నీ యొక్క నీ శోకంలో ఉండేటటువంటి విషయాన్ని, నీ గమ్యంలో ఉండేటటువంటి రహస్యాన్ని నేను పరిమార్చి ఆ రహస్యంలో ఉండేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి నేను ప్రవేశింపజేసి ఆ శక్తిలో నేను ప్రవేశించి, అదే కృష్ణ పరమాత్మ అన్నాడు, తత్ సృష్ట్వా తదేవాను ప్రవేశిస్తూ
నేను సృష్టించాను, సృష్టించినటువంటి మహదావతారంగా ఉండేటటువంటి అటువంటి మహత్తరమైనటువంటి వస్తువులో నేను ప్రవేశించాను. నేను ప్రవేశించి అది సృష్టించిన తర్వాత, ఆ ప్రవేశించిన తర్వాత దానికి తేజస్సు నేను కల్పించాను. అంతవరకు దానికి తేజస్సు దృక్పథం చేత ప్రకాశిస్తుంది. ఈ చీకటి అనేటటువంటి రహస్యం ఏమవుతుంది అంటే, ఒక క్షణంలో ఆ చీకటి నీలో ఉండేటటువంటి బాధ శోకం అనేటటువంటి రహస్యంలో ఇదంతా చీకటిగానే కనిపిస్తుంది. వెలుతురున్న సూర్య భగవానుడు వచ్చాడో లేదో కూడా తెలియబడినటువంటి వికాసంలో ఉండిపోతోంది. అది ఏదో మూల కూర్చుని ఆవేదనతో బాధతో కష్టంతో అది ఆ సమయం కాస్త అది బాధపడుతూ ఉంటే అంతా చీకటిగానే కనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా, మంచి చెప్పినా, చెడు చెప్పినా, ఏ విషయం చెప్పినా దానికి అంటదు అబ్బదు, అది చీకటి. బెంగ కూడా ఒక చీకటే. అనుక్షరం నీకు చీకటిగానే ఉంటుంది తప్ప ఈ చీకటిను విచ్చు సూర్యుని రాక వలన ఈ చీకటిలో ఒక్కసారి పరిమార్చబడుతున్నాయి. ఏ చీక్షింపబడేటటువంటి శక్తి వాడికే సాధ్యం కానీ ఇంకొకరికి సాధ్యం కాదు అని చెప్తుంది ధర్మం. ఈ జ్ఞాన సభా సభ్యులు ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళలో ఉండేటటువంటి మానసిక చీకటిని తొలగించుకోవడానికి, పరిమార్చుకోవడానికి వచ్చి ఈ స్థానంలో కూర్చుని రెండు చేతులు జోడించి స్వామిని ప్రార్థించడం చేత పాలు సహస్ర మండల పాతి వెలింగుడు నన్ను చూచి దృక్స్థానము మార్చుకోమ్ము, దృక్కు మార్చుకోవయ్యా. నీ దృక్కు మార్చుకుంటే అనే ఏ దృక్కు మార్చుకోమంటున్నాడు, చీకటనే దృక్కు మార్చుకో. అప్పుడు నీకు సాధక్యం అయ్యేటటువంటి, జన్మ రాహిత్యం అయ్యేటటువంటి, నీలో కాంతివంతమైనటువంటి, మహత్తరమైనటువంటి, శక్తివంతమైనటువంటి నీ మహత్తర శక్తి అది వారు ఏ విధంగా కనిపిస్తున్నాడు అంటే, ఒక సామాన్య ఒక పదార్థంలో అంటే నీళ్ళలో ఉప్పు పగిలి అంటే నీళ్ళలో ఉప్పు వేయగానే అదేమవుతోంది, కరిగిపోతోంది. అలాగే నీ సద్గురుమూర్తి నీలో కరిగిపోతున్నాడు, వాడు కరిగిపోతున్నాడు, విరిగిపోతున్నాడు. నిన్ను మహత్తరమైనటువంటి ఆశీర్వదించేటటువంటి ప్రభావం చేత ఆయన ఏం చేస్తున్నాడు, అభయించి నిన్ను కాపాడటం చేత నువ్వు రక్షింపబడుతున్నావు. అది దాన్ని మనం ఏమంటామంటే ధ్యాన యోగం అంటాం. ఆయన ఏమన్నాడంటే, ఇది నాకము మాటలు లోనక్కలదే అన్నాడు. ఈ రహస్యం మాటల్లో లేదంటున్నాడు. అది నా కరములన్నిటి ఉంటుంది, ఆ విద్య నిరంగరెవరు, అది కొందరు అనుకుంటారు. ఆయన కాలంలో, తాతయ్య గారి కాలంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులలో ఉండేటటువంటి ఆ విషయం ఆయన కాలంలో గొప్పవాళ్ళై ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తరతరాలు రాగానే, అప్పటి కాలంలో రేడియోలు ఉన్నాయి అంటే ఉన్నాయా అంటే లేవు, టెలివిజన్లు ఉన్నాయా అంటే లేవు. అప్పటికి ఇప్పటికి చాలా వరకు డెవలప్ అయిపోయింది, సైన్స్ డెవలప్ అయిపోయింది, సమస్తమైనటువంటి విషయాలన్నీ డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత మనం ఇంప్రూవ్మెంట్ అయినటువంటి ప్రతి విషయం ఏం చేస్తున్నాం, ఎక్కడో ఆ మూర్తి అక్కడ వాడు ఆడిస్తుంటే ఇక్కడ మనం చూసి ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ టెలివిజన్ అనేటటువంటి మహత్తరమైనటువంటి విషయం ఆనాటి కాలంలోనే ఉంది, ఏనాటి కాలంలోనే ఉంది, కానీ ఫిలాసఫీ ఇస్ ది సైన్సెస్ ఆఫ్ సైన్స్. ఈ వేదాంతం అనేటటువంటి మహత్తరమైనటువంటి విషయం ప్రజ్ఞానం బ్రహ్మ, అది బ్రహ్మ పదార్థంగా ఉండేటటువంటి మానవ మేధస్సు చేత శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో అభివృద్ధి సాధించిన మానవుడు తను శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో సుఖంగా ఉన్నతంగా మనుగడ సాగించవలసినటువంటి పరిస్థితులను తాను స్వార్థం, అసూయ, దురాశ అనేటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాల చేత తోటి మానవాళిని అణగదొరక్కాలి అనేటువంటి
స్వలాభాపేక్ష చేత తాను మానవ మారణ ఆయుధాలను ఏర్పరచుకొని వాటితో యుద్ధాలు ఏర్పరచుకొని ఆ యుద్ధాల ద్వారా రక్తపాతాన్ని సృష్టించి తన స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలు ఆయా ప్రదేశాల్లో నిర్వహింపజేసుకుంటూ తాను ఆధిపత్యం పొందేటువంటి విధానం వైపు స్వార్థంతో తాను దృష్టి సారించడం జరుగుతుంది. అందులో భాగంగా తన శాస్త్ర విజ్ఞానపరంగా తాను రూపొందించుకున్నటువంటి అనేక రకాలైనటువంటి మారణాయుధాలు, అణుశక్తితో కూడినటువంటి మారణాయుధాలు, జీవరసాయనిక విధానాలతో కూడినటువంటి మారణాయుధాలు, ఈ విధంగా అనేక రూపాలుగా మారణాయుధాలను ఏర్పరచుకుని తన స్వార్థంతో వివిధ రకాలైనటువంటి మారణాయుధాల ద్వారా తాను తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాడు. ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం, గత 5 సంవత్సరాల క్రితం రసాయన ఆయుధాలను ఉపయోగించడం జరిగింది. అంతకు పూర్వం అణుశక్తితో కూడినటువంటి ఆయుధాలని, అణ్వాయుధాలని ఉపయోగించడం జరిగింది. మరి జీవ మారణాయుధాలని కూడా ఏర్పరచుకుని వాటితో కూడా యుద్ధాలు చేయటం అనేటువంటిది తాను సృష్టించుకున్నటువంటి శాస్త్ర విజ్ఞానంలో ఇది స్వార్థాపేక్షతో తాను చేసేటువంటి కలుషితమైనటువంటి భావాల ద్వారా తాను తోటివారిని నష్టపరిచి ఆధిపత్యం పొందడం అనేటువంటి లక్ష్యంగా మార్చుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్ని మనం విశ్లేషించుకున్నట్లయితే జీవ రసాయనిక అణు మారణాయుధాలతో ఇతరుల మీద ఆధిపత్యం వహించి తానే అందరికన్నా గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి ఒక పోటీతత్వం అనేక దేశాల మధ్య ఉన్నటువంటి ప్రజల్లో ఏర్పడి అవి ఆధిపత్య పోరు కింద పోటీతత్వం కింద మారి అది అణ్వాయుధాల రూపంలో, రసాయన ఆయుధాల రూపంలో, జీవ ఆయుధాల రూపంలో ఏర్పడి అది ఒకరినొకరు ఆ ఆయుధాలను ఉపయోగించుకుని తమ సరిహద్దుల్ని అతిక్రమించి వారు తమ స్వార్థంతో స్వలాభంతో ఆయా ప్రదేశాలను ఆక్రమించుకుని వాటిలో ఉండేటువంటి విలువైనటువంటి రకరకాలైనటువంటి పదార్థాలను పొంది వారి యొక్క ఆర్థిక ఆధిపత్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పరచుకోవడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితులు మనం చూసినట్లయితే ఆధిపత్య పోరులో ఒకరు గొప్పగాను మరొకరు ఆకలి బాధతో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆకలి బాధలో ఉండేటువంటి విషయం అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. మనం 2 పూటల ఆహారం లేకపోతే మన శరీరం యొక్క వ్యవస్థలో జరిగేటువంటి రసాయనిక మార్పుల వల్ల మనకి ఎంతో నీరసం ఏర్పడుతుంది, శక్తి కోల్పోవడం జరుగుతుంది. ఈ రకంగా ఆ బాధ యొక్క స్థితి స్వానుభవంలో 2 పూటల ఆహారం లేనటువంటి వారికి తెలుస్తుంది. మరి స్వార్థం గురించి తాను ఆధిపత్య పౌరులతో వారి యొక్క ప్రదేశాలను, వారి యొక్క దేశాలపై దాడి చేసి వారిని నిరుపేదలుగా చేసి తాను సుఖంగా ఆరోగ్యంగా ఆయుషుతో తాను దోచినటువంటి ఆ సొమ్మును తాను అనుభవిస్తూ స్వార్థంతో తాను మనుగడ సాగించడం అనేటువంటి విషయాలు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలు. ఆ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా శాస్త్ర విజ్ఞానపరంగా ఎంతో అభివృద్ధి సాధించి అది మానవాళి సుఖ సౌకర్యాలకు ఆ శాస్త్ర విజ్ఞానాన్ని
అభివృద్ధి పరుచుకోగలిగినట్లయితే మానవ కళ్యాణానికి ఎంతో దోహదపడుతుంది. ఆ విషయాలన్నీ మరిచి ఆధిపత్య పోరు గురించి మారణాయుధాలను నిర్మించుకొని శాస్త్ర విజ్ఞానం ద్వారా తాను తోటివారిపై యుద్ధాలు ప్రకటించి తోటి సమాజంపై తాను బాగుండాలి, తాను ఉన్నతంగా ఉండాలి, తాను ఆర్థికంగా ఉన్నతంగా నిలబడాలి అనేటువంటి ఒక స్వలాభేక్షతో కూడినటువంటి స్వార్థంతో కూడినటువంటి అంశాల ద్వారా తాను ఈ యొక్క కలుషిత భావాలు ఏర్పరచుకొని తోటి మానవాళిని కించపరచడం, హింసించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించాలి అన్నట్లయితే శాస్త్ర విజ్ఞానము తోటి మానవాళికి తనకు ఉపయోగపడాలి అనేటువంటి భావన తనలో కలిగించేటువంటి స్వరూపం ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలియబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తత్వం మానవాళిలో ఉండేటువంటి కలుషిత భావాలను తొలగించి స్వార్థపూరితమైనటువంటి లక్షణాలను తొలగించి అరిషడ్ వర్గాలను స్థాయిపరిచి తన యొక్క జీవన వ్యవస్థ తాను సక్రమంగా సవ్య దిశలో పయనిస్తూ తోటివారిని కూడా తన వలె ఆ యొక్క ఉన్నతంగా జీవించేటువంటి విషయంగా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మానవ మేధస్సుకు శాస్త్ర విజ్ఞాన పరంగా పురోగతి సాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఆశయాలు ఉన్నట్లయితే అది మానవాళికి ఎంతో మేలు కలిగిస్తుంది, మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. జీవరసాయన అణు మారణాయుధాలతో యుద్ధం ద్వారా మనం సాధించే దానికన్నా మానవ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకొని మనం ఈ చక్కని జీవితాన్ని మనం గడపాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలి మనమంతా అనేటువంటి భావన తనలో ఏర్పడుతుంది. అటువంటి భావన మనం పొంది తరింపజేసుకోవడానికి సద్గురువర్యుల ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొంది తరించే కాలాన్ని మన యొక్క జీవన వ్యవస్థలో అన్వయింపజేసుకొని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మానవ సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక విలువలు పెరిగి చక్కని జీవన స్థితి ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానామృతాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవన్. విశేషంగా చూస్తున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ఈ విశిష్ట గురువారాల్లో ఆరాధన పెట్టించుకుని ఆ పరబ్రహ్మ శ్రీ మొద్దిన్ భాషా సద్గురువుల ఆశీస్సులు, ప్రస్తుత పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. ఈ రోజున విశిష్ట గురువారం సందర్భంగా ఆరాధన చేయించుకున్నటువంటి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక. ఆరాధన చేయించుకున్న వాళ్ళు ఈ విధంగా ఒక క్యూలో రెండమ్మ అందరూ లేచి నిలబడండి. జయ జయ హారతి శ్రీ గురుదేవా, హారతి జయ జయ హారతి. గైకొను స్వామి హారతి జయ జయ హారతి. నీరాజనములుని పేరు
గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు కరము జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ హారతి జయ జయ హారతి ఎంతటితో విశిష్ట గురువారం ఆరాధన పూర్తయింది శుభం.